Hello everyone, welcome to Mommy's Cute Island. So lunch చేసినాం కదా అంటే లంచ్ అంటే ఇప్పుడు లంచ్ కాదు ప్రీవియస్ వ్లాగ్స్ మీరు కంటిన్యూ ఫాలో అప్ అయితే తెలుస్తుంది అక్కడ మేము వన్ డే ట్రిప్ కదా సో షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్లో లంచ్ వరకు వచ్చింది అన్నమాట ఖాతా తర్వాత నుండి నడుస్తుంది సో అలా మనం స్టార్ట్ అయిపోయినాం నెక్స్ట్ మనము వెళ్ళేది లక్నవరం లేక్ సో లక్నవరం బ్రిడ్జ్ వెరీ వెరీ ఫేమస్ అండి అంటే వినడమే తప్ప మనం వెళ్ళేది లేదు కాబట్టి ఫస్ట్ టైం వెళ్ళాను చాలా 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 బాగుంది మీకు కొంచెం టైం దొరికితే మాత్రం మీరు వెళ్ళండి చూసారా బ్రిడ్జ్ బాగుంది కదా సో అది ఉయ్యాల జంపాలా అనుకుంటే ఊగుతుంటా అనమాట మన నడుస్తుంటే ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ వరకు కూడా నడవచ్చు అంట సో ఇదన్నమాట ఇక్కడ నుండి మనం పైకి వెళ్ళాలి అండ్ చాలా చాలా స్పెషాలిటీ ఉందన్నమాట దీనికి చాలామంది వీకెండ్ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం కాకతీయుల కాలంలో వాళ్ళు ఈ చెరువుని తవ్విచ్చారనమాట కానీ ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని వాళ్ళకి అప్పట్లో తెలియదు అనుకుంటా అంటే ఈ మధ్య బాగా ఫేమస్ అయిందండి లక్నవరం అనేసి ఇన్ని రోజులు కొంచెం అంత వినలేదు అంటే నేను వినలేదు సో ఇదన్నమాట ఈ బ్రిడ్జ్ ఎంట్రన్స్ అంటే చుట్టూ పెద్ద కొండలు మధ్యలో వాటర్ అందులోంచి ఇట్లా మంచిగా బ్రిడ్జ్లో ఉయ్యాలు ఊతున్నట్టు వెళ్ళడం సచ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ అంటే నేచర్ లవర్స్ అండ్ కొంచెం వీకెండ్ బాగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ నుండి అయితే వెళ్ళాలి మనము బ్రిడ్జ్ అయితే బాగుంది కదండి సో చాలామంది అయితే వచ్చారు అండ్ మేము కూడా కొన్ని పిక్స్ అయితే దిగినాం ఇక్కడ సో చాలా హైటే ఉంది బాగుంది ఇంకా కొంచెం ఎండగా ఉంది మాకు అంటే చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు ఇంకా ఫుల్ ఎండలు ఉంటే మాత్రం ఇక మేము చచ్చిపోయేటోళ్ళమే కాబట్టి పర్వాలేదన్నమాట వెదర్ ఇట్స్ ఓకే మంచిగానే ఉంది సో ఇంకా కొంచెం మంచి ఉన్న వెదర్ ఉన్నప్పుడు వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం మనం అంటే కూల్గా ఉన్నప్పుడు మరీ ఎండలు కాకపోతే ఉన్నప్పుడు కాకుండా సో ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగినాం సో ఇవన్నమాట మా ఫొటోస్ యాక్చువల్లీ నాకు నా సెల్ఫీ తీసుకుంటేనే నచ్చుతుందండి వేరే వాళ్ళు ఎవరు తీసినా ఎందుకో నాకు పెద్దగా నచ్చదు సో నా సెల్ఫీలే నాకు బాగా నచ్చుతాయి సో ఇటు నుండి వెళ్ళాలన్నమాట సో అందరం అటు ఇటు చూసుకుంటూ కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తూ ముందుకైతే పోతున్నాం అన్నమాట సో అండ్ ఇక్కడ మనకి ముందుకెళ్తే ఇంకా కొన్ని కొన్ని కూడా ఉన్నాయి చూడడానికి సో మిస్ అవ్వకండి వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఎవరైతే వన్ డే ట్రిప్ షార్ట్ ట్రిప్స్ ప్లాన్ చేస్తారో వాళ్ళకి ఇది మంచిగా అనుకొస్తుంది అన్నమాట అంటే వాళ్ళు కూడా వెళ్ళాలని అనుకునే వాళ్ళకి ఇక్కడ మధ్యలో మధ్యలో ఐలాండ్స్ కూడా ఉన్నాయి ఈ చెరువులో సో ఎవరైనా కొంచెం వెళ్ళాలనుకున్నప్పుడు లక్నవరం కొంచెం దగ్గరలో మనము వన్ డేలో వెళ్ళగలము అన్నమాట ఈ రోజులోనే మేము మస్తు కవర్ చేసినాము ఇది లక్నవరం బ్రిడ్జ్ థర్డ్ ప్లేస్ అన్నమాట మేము కవర్ చేసింది సో పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువ రోజులు వెళ్ళలేము కాబట్టి షార్ట్గా స్వీట్గానే ప్లాన్ చేస్తాం సో ఇటు నుండి వెళ్ళాలి సో లేక్లోకి దిగొద్దు అని రాశారనమాట ఇటు వెళ్తే ఇక్కడ కొంచెం క్యాంటీన్ లా ఉందన్నమాట సో ఇదంతా క్యాంటీన్ అండి సో ఇటువైపు నుండి అయితే వెళ్తున్నాం ఇంకా చాలా చాలా సేపు అయిందన్నమాట సో కంటిన్యూస్ ట్రిప్ కాబట్టి కొంచెం టైర్డ్గా కూడా ఉంటుంది కానీ కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అవన్నీ మనకి గుర్తుకు రావన్నమాట సో ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాం అండ్ ముందుకెళ్తే మనకి బోటింగ్ కూడా ఉంటుందండి బోటింగ్ కూడా బాగుంది అంటే యాక్చువల్గా నేను స్పీడ్ బోట్ బాగా ఎంజాయ్ చేసిన రాదర్ దాన్ దిస్ ఇది కూడా బాగుంది అనుకోండి కానీ దీనికంటే కూడా కంపేర్ చేస్తే అది ఇంకా బాగుందన్నమాట సో ఇక్కడ క్యాంటీన్ అండ్ ముందుకెళ్తే మనము ఇక్కడ బోట్ ఉంటుంది అన్నమాట చూసారా దిగ దిగవు అదే మనం ఎక్కే బోట్ అన్నమాట సో ఇదంతా లక్నవరం లేక్ మ్యాక్సిమం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ బోట్ ఎక్కందే వెళ్ళరు ఐ గెస్ ఎందుకంటే చాలామందే ఉన్నారన్నమాట సో ఈ బోట్ ఎట్లుంటుందో మనకి ఆల్మోస్ట్ నా హాల్లో టీవీ హాల్లో కుర్చీలు వేసుకొని కూర్చున్నట్టే ఉంటుంది లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వచ్చినట్టే ఉంటుంది మంచిగా కుర్చీలు వేసి కూర్చోబెడతారు సో ఇక్కడ నుండి అయితే ఎక్కాలన్నమాట సో మనం కూడా వెళ్ళాలి కదా అందరు వెళ్తున్నప్పుడు మనం కూడా వెళ్ళాలి చూసారా ఏదో ఫంక్షన్ హాల్కి ఎంటర్ అయినట్టే ఉంది బాగుంది మొత్తానికైతే ఇదన్నమాట చూసారా మంచి చైర్ లేచిరు చాలామంది వచ్చారు అండ్ ఇక్కడ బోట్స్ కూడా సరిపోని లేవండి స్పీడ్ బోటింగ్ ఇక్కడ కూడా ఉంది కాకపోతే లైన్ మాత్రం మస్తు పెద్దగా ఉంది బామ్మాయి దాంతో ఇప్పుడు మనకు మనం దాంతో విట్టుకుంటే ఇప్పుడు అయ్యేటట్లేదు అనేసి చూసారా
చిన్నపాటి ఫంక్షన్ హాల్లోకి వచ్చినట్టే ఉంది కదా, భయంకర హాల్లోకి. సో మొత్తానికి అయితే టికెట్స్ అన్నీ తీసుకున్నాం, ఇక్కడికైతే వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఈ బుజ్జి పిల్లలందరూ ఇక్కడ సెటిల్ అయిపోయారన్నమాట. హలో అంట. అండ్ సౌండ్ అయితే బీభత్సంగ వస్తుందండి, సీరియస్లీ. వా, ఇది స్పీడ్ బోట్ అనమాట. సో దీనికే చాలా, నేను చెప్పాను ఇందాక చాలామంది లైన్ ఉండని. అయితే మీరు నా ప్రీవియస్ బ్లాగ్ చూస్తే తెలుస్తుంది, పార్ట్ టూలో అయితే మేము అక్కడే స్పీడ్ బోటింగ్ చేసినాం. దట్స్ చాలా బెటర్ అయింది మాకు అక్కడ వెళ్ళడం, ఎందుకంటే ఇక్కడ వెళ్ళుంటే మాత్రం మాకు చాలా టైం వేస్ట్ అయ్యేదండి. సో మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇట్నుండి అయితే వస్తున్నాం. సౌండ్ చూపిస్తాడండి ఒకసారి. అదనమాట సౌండ్ అయితే బీభత్సంగ వస్తుంది, చూసారా? చుట్టూ వ్యూ అయితే సూపర్ ఉందండి. అంటే ఎట్లా అంటే మనకి చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, చాలా బాగుంది. అంటే ప్రకృతి లవర్స్ విల్ ఎంజాయ్ లాట్ అన్నమాట. అండ్ చూసారా సౌండ్ డ్రర్. ఇట్లా వేవ్స్, నాకు బోట్ వెనకాల నుంచి ఇట్లా వేవ్స్ చూడాలంటే నాకు మస్తు ఇష్టం అనిపిస్తుంది. సో కొద్దిసేపు అయితే వేరే దగ్గర తీసుకెళ్ళాడు. మేము అంటే అక్కడ మమ్మల్ని దింపి ఇంకేమైనా చూపిస్తాడేమో అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ మాకు అక్కడ ఏం చూపించలేదు. కాటేజెస్ బుక్ చేసుకున్న వాళ్ళు దిగారనమాట. సో వీ రిటర్న్ బ్యాక్. సో చెప్పాను కదా బ్యాక్ వీళ్ళంతా ఇక్కడ కూర్చొని చూస్తున్నారు అటు ఇటు, అంటే ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తున్నారు. సో ఇదన్నమాట లక్నవరం, ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, బాగుంది కదా. లేకే కానీ చాలా పెద్ద ఉందండి, సీరియస్లీ ఇదైతే బాగుంది, చాలా బాగుంది. వన్ డే షార్ట్ ట్రిప్ వెళ్ళేవాళ్ళనుకున్న వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా వన్ డే ట్రిప్ వెళ్ళొచ్చు లక్నవరం. లక్నవరం ఇంకొకటి మనం వరంగల్ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. సో ఇదే అన్నమాట, ఇక్కడ ఆపాడు కాటేజెస్ అన్నమాట. కొన్ని గవర్నమెంట్ వాళ్ళు చేశారనమాట, ఎవరైనా దోస్ వాంట్ టు స్టే దేర్. సో వి రిటర్న్ బ్యాక్ అన్నమాట. అంటే వ్యూ అయితే చాలా బాగుందండి. సో ఇట్లా ముచ్చట ఎత్తున్నా మంచిగానే, వీడియో అయితే ఫుల్ చూడండి. అండ్ ఇంకో మా బుజ్జిబాబులకు అయితే ఇంకా చూసారు ఆ సౌండ్ తట్టుకోలేక వాడు డ్ర డ్ర అని ఇట్లా ఏదో వాడేదో చేస్తున్నాడు. ఇంకా అదిత్రి విహానేమో ముచ్చట్లలో మునిగిపోయారు. సో ఫైనల్గా వీ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ బోట్, వీఆర్ లివింగ్. సో ఇటు నుండి ఇంకా మస్తు ఎండ కొడుతుంది అన్నమాట, ఇక ఎవరికి తట్టుకునే అంత ఇది లేకపోయింది. సో ఇంకేముందిగా క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా సాఫ్ట్ డ్రింక్స్ తాగడానికి ఇక ఫిక్స్ అయిపోయినాం మేము. ఇక పిల్లలు అయితే అస్సలు ఆగిలాలేరు, ఏదో ఒకటి ఇప్పియండి 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 ఇప్పియండి, ఎంతసేపు అబ్బా. ఇంకా ఎట్లయినా సీరియస్గా చాలా నిజంగా వేడిగానే ఉంది. కొంచెం వర్షాలు వచ్చినప్పుడు వెళ్తానేమో డేంజర్, ఎండలు ఉన్నప్పుడేమో ఎండలు, ఇట్లుంటేనే ఇట్లా ఎట్లున్నా కష్టం వెదర్ అయితే. సో ఇదన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ అయితే విజయన్నకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. సో ఇక్కడ దగ్గరలో ఇంకేమైనా బెటర్ ప్లేసెస్ ఏమున్నాయి చూడడానికంటే భద్రకాళి ట్యాంక్ బండ్ అని చెప్పారన్నమాట. సో ఈ వరంగల్ మనకి హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ బిగ్ సిటీ అన్నమాట. సేమ్ మన చిన్నపాటి దిల్షన రోడ్ ఉంది ఇక్కడ మనకి షాపింగ్ చేసుకోవడానికి, బాగుందండి ఇది కూడా సిటీ వచ్చేసి. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ చెప్పాను కదా భద్రకాళి ట్యాంక్ బండ్కి వెళ్తున్నామని, ఇది కూడా చాలా బాగుంది భద్రకాళి ట్యాంక్ బండ్, నాకు నచ్చింది అన్నమాట. సో అటు ఇటు దారి తప్పి ఏదో అడుక్కుంటూ అలా వెళ్తూ ఫైనల్గా అయితే వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. భద్రకాళి ట్యాంక్ బండ్ ఈజ్ ద లాస్ట్ ప్లేస్ వీఆర్ గోనా సీ అన్నమాట. సో ఇది ఒక్కటే లాస్ట్ ప్లేస్ అండి, ఇటు నుంచి ఇక మనము ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఇది ఇప్పటికే ఆల్మోస్ట్ 5:30 అయిందనమాట. సో ఇది భద్రకాళి చెరువు, భద్రకాళి లేక్ అంట. సో లోపల ఇంకా చాలా బాగుంది, మస్తు బాగా చేశారు. సో ఈవినింగ్ అయింది కాబట్టి ఇంక ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ బండోడు ఉన్నాడు కదా, ఇంక అందరూ కుల్ఫీలు అనమాట. కొద్దిసేపు కుల్ఫీలు తినుకుంటూ ఎట్లా నడవాలి కదా ఆ లోపల టైం ఏది వేస్ట్ అని మేము ఇలా గిర్నీకి పని చెప్పామన్నమాట, అదే డైజెషన్ సిస్టమ్కి. ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ అడల్ట్స్కి 50 అండ్ ఇది ఎంట్రన్స్ అన్నమాట, టికెట్ సంథింగ్ ఉంది. సో ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. అండ్ గ్రీనరీ ఆర్కిటెక్చర్ అయితే చాలా 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 సూపర్గా ఉంది. అండ్ వీకెండ్స్ బాగా వస్తారు అనుకుంటా, ఇక్కడ చాలామంది ఉన్నారు చూసారా.
బాగున్నాయి కదా ఫ్లవర్స్ అండ్ గ్రీనరీ, అండ్ కింద కూడా బాగుంది కలర్ అంటే దానికి మ్యాచప్ అలా అన్నమాట. అండ్ యాక్చువల్గా ఇది నైట్ ఇంకా బాగుంటుందంట అండి. సో నైట్ బాగుంటుందని చెప్పినాక మనం అప్పటి వరకు ఉండకుండా వెళ్తామా, తప్పకుండా చూసి వెళ్ళాలన్నమాట. ఇంత దూరం వచ్చినాక అది ఎందుకు మిస్ అవుతాం, మనం మిస్ అవ్వద్దు కాబట్టి. సో లైట్స్ వేసాక చూసాము. సీరియస్లీ చాలా చాలా బాగుంది ఇది భద్రకాళి ట్యాంక్ బండ్. సో పిల్లలైతే ఇక చూడగానే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక వాళ్ళు. ఇక్కడ ఇదంతా లైటింగ్ వచ్చేస్తుంది అన్నమాట మనకి నైట్ 8:00 వరకు అయితే ఓపెన్ ఉంటుందంట. అండ్ ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది, అండ్ చుట్టూ అయితే గ్రీనరీ, మంచి మంచి ఫ్లవర్స్, కలర్ఫుల్గా చాలా బాగుంది. అండ్ వీకెండ్స్ పిల్లల్ని తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదన్నమాట ఎంట్రన్స్. ఇదేదో బాగుంది కదండి ఆర్చ్, మంచి అనిపించింది నాకు కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే రొటీన్గా కాకుండా. అండ్ ఇక్కడైతే ఈ లెటర్స్ కూడా బాగున్నాయి కదా, షైనింగ్గా మంచి అనిపించింది. అండ్ ఆ ఫాంట్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఇది అన్నమాట ఎంట్రన్స్. అండ్ ఇది ఆల్మోస్ట్ మనకి హైదరాబాద్లో మనకి అదే ఏమంటారు కదా ట్యాంక్ బండ్, సేమ్ అట్లానే అనిపించింది నాకు. ఇది మినీ ట్యాంక్ బండ్ అన్నమాట. సో ఫోటోలు అయితే ఇంకా మన ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రిప్పులకు వచ్చేది ఫోటోలు దిగడానికి అన్నట్టు మనం ఈ మధ్య ఫోటోలు బాగా ఎక్కువైపోయింది. అంటే ఎక్కువైపోయిందంటే ఇక ఇట్లా నడుస్తుంది అనమాట ఇక ఇదన్నమాట. సో చుట్టూ చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఒకటి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అనమాట. అక్కడ ఒక 5 పిల్లర్స్ ఉన్నాయి కదా, 6 పిల్లర్స్ ఉన్నాయి కదా అక్కడ. అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా నడుస్తుంది అనమాట. అయితే మేము ఏం చేసినామంటే ఫోటో కెమెరామ్యాన్స్ పోజెస్ చెప్తున్నారు అనమాట వాళ్ళకి ఎట్లా దిగాలో. సో వాళ్ళు పెట్టే పోజెసే మేము కాపీ చేసి ఇక్కడ దిగుతున్నాము. చిన్నపాటి కామెడీ సీన్ అయింది అక్కడ, కొంచెం ఫన్నీ ఇన్సిడెంట్, బాగుంది. అంటే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతున్నాయి. సో ఇది కూడా ఒక పోజ్, మంచింది కదా. సో మేము కూడా వదిలిపెట్టకుండా సక్సెస్ఫుల్గా కాపీ చేసేసినాం ఇది వాళ్ళది. సో ఇందులో నుంచి అయితే వచ్చారన్నమాట. ఇదన్నీ నైట్ అయితే మంచిగా లైట్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడైతే పెద్దగా అంత అనిపిస్తలే కానీ, అంటే ఈ టైంకి వచ్చి లైట్స్ ఆన్ అయ్యే టైం వరకు ఉంటే బాగుంటుంది. సో మేము పొద్దున్నుండి ఇక బాగానే తిరుగుతున్నాం కాబట్టి బాగానే అలసిపోయినాం. ఇంకా ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆల్మోస్ట్ 10:30 దాటిపోయిందండి. ఇంకా అన్నయ్య ఈయన ఇద్దరు కాబట్టి ఇక ఇద్దరు డ్రైవింగ్ తోటి మనం నెట్కి రాగలిగినాం అనమాట. ఇద్దరు ఉంటే బెటర్. యాక్చువల్గా ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒకటే ఫ్యామిలీ పోతే అంత ఎంజాయ్మెంట్ ఉండదు. అంటే ఎప్పటి నుంచి నమ్మకాలే కాబట్టి పెద్ద మనకి అంత ఎంజాయ్ అనిపించదు. మనకి కంపెనీ, మనకి బెస్ట్ కంపెనీని తీసుకెళ్ళాలి, అట్లయితే మనకి సూపర్గా సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు పాపలు, మాకు ఇద్దరు బాబులు, అంటే ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంది మాది అనమాట. కాబట్టి మాకు మంచి సెట్ అవుతుంది. అండ్ మంచి దోస్తాని కూడా కాబట్టి ఇంకా వాళ్ళతో వెళ్తే మేము కొంచెం బాగా ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్గా మేము పెళ్ళైన కొత్తలో కూడా కేరళ ట్రిప్ వీళ్ళ కప్పులు ఇంకా మా కప్పులు సేమ్ టైంలో పెళ్ళైంది అనమాట వాళ్ళకి ఇంకా మాకు. సో అప్పుడు కూడా మేమే కలిసి వెళ్ళాము, అప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసినాము. సీరియస్లీ మంచి అనిపించింది. సో సింగిల్గా కంటే కూడా కొంచెం మంచి కంపెనీతో వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. చూసారా లైట్స్ ఆన్ చేసారు, మస్తు ఉంది కదా, నాకు కూడా బాగా నచ్చింది లైట్స్ ఆన్ చేసినారు కదా. అండ్ ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉందండి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని టాయ్స్, అంటే ఐ మీన్ ఆడుకోవడానికి ప్లే థింగ్స్ కూడా ఉన్నాయి. సో లైట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చిండు కాబట్టి బాగా అనిపిస్తుంది. సో మేము కొద్దిసేపు బాగా, యాక్చువల్గా ఇట్లాంటి వాటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మనం బాగా తినెళ్ళాలన్నమాట. ఎందుకంటే నడవడానికి కొంచెం ఓపిక ఉండాలి కాబట్టి. ఇప్పుడు అన్ని బండ్లు బాగా అలవాటు అయ్యి డ్ర డ్ర అని పోతాం. ఏముంది ఈ పక్కన షాప్కి వెళ్ళాలంటే కూడా బండి వేసుకొని పోతున్నాం. ఇక నడవాలంటే మాత్రం మస్తు బద్ధకాలు అవుతున్నాయి అన్నమాట, అంటే చాలామందికి, అందరికీ కాదు. సో లైట్స్ వేసిన తర్వాత అయితే ఇది ట్యాంక్ బండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సీరియస్లీ. అండ్ గ్రీనరీ అదంతా కూడా సూపర్ అనిపించింది నాకైతే. సో ఇది అనమాట ముచ్చట. ముచ్చట మంచిగా చెప్తున్నాను అనుకుంటా నేనైతే, నాట్ బోరింగ్ ఐ గెస్. సో చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ వీఆర్ అవుట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అండ్ వరంగల్ అయితే బాగుందండి. కొన్ని ఏమంటారు, ఇది వరంగల్ బస్ స్టాండ్ అంట, చాలా రష్ ఉంటుందంట. కొన్ని సిటీస్ ఏంటంటే నైట్ టైం బాగా తెలుస్తుంది, అంటే బ్యూటీ ఆఫ్ ద సిటీ అనమాట.
సో అట్లా అట్లా మనము వరంగల్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి అన్నాయి అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ నిమ్మలంగా అయితే బయలుదేరినాం. సో ఫైనల్గా అయితే ఇంకా లంచ్ కాదు సారీ డిన్నర్ మన ఒరిస్సా దాబా ఉంది కదా ఇక అక్కడికే వచ్చేసినాం ఫైనల్గా. ఇంకేముంది ఇక రెండు మూడు పుల్కాలు తినేసి ఇంక వెళ్దామని చూసినాం. ఇంకా ఇంటికి పోయి ఏం చేస్తామండి ఇంకా మరి ఇంత చీకటి అయినాక. సో యాక్చువల్గా నెక్స్ట్ డే సండే కాబట్టి జర సల్లగా ఉండము. అవును ఇది కూడా చెప్పడం మర్చిపోయినా మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ డే కూడా హాలిడే ఉండేలా చూసుకోండి, దట్స్ బెటర్ అనమాట. చూసినా చుట్టూ ఆమ్లెట్ లోపల నుంచి చికెన్ వస్తుంది అనమాట, బాగుంది కదా. దీని పేరు రంబ అనుకుంటేదో రంబా అంత గుర్తొస్తలేదు, గుర్తుంచుకుందామని మస్తు గట్టిగా ట్రై చేసినా అని మళ్ళీ మర్చిపోయినా ఫ్రెండ్స్ సారీ. సో ఈ చపాతీలోకి ఇదన్నమాట ముచ్చట. సో ఒక్కరోజులో ఇవన్నీ యూజ్ చేసినా మీకు మాత్రం 3 పార్ట్స్గా చూపించిన, ఎందుకంటే ఇక వీడియో సూపర్ సోది అయిపోతుంది కాబట్టి. సో ఎనీవే వీడియో చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ నేను ఒక స్మాల్ స్కేల్ శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన, ఇఫ్ ఇంట్రెస్టెడ్ నా వీడియోస్లో ప్లేలిస్ట్ ఉంటుంది అది చూసేయండి అండ్ ఆర్డర్ చేసేసుకోండి. అండ్ సోమ్ పెట్లైనా కొంచెమైతే ఇట్లా తెచ్చుకోవడం నాకు అలవాటు, మీరు కనుక ఇది చేస్తే కంపల్సరీ లైక్ చేయండి.